అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు నాయనవరపల్లిలో పెన్షన్లు పంచడానికి వచ్చినప్పుడు చాలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఒక పక్క పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆనందంగా తీసుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇచ్చారని చెప్పి అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3,000 పెన్షన్ 4,000 టకా అని చేసేసి పోయిన నెల 7,000 ఇచ్చి, అంటే పాత చెప్పిన రోజు నుంచి వచ్చిన ఆ రోజు నుంచి లెక్క చేసి పెన్షన్ అని కూడా ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశారు. ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్లు. వికలాంగులకు 6,000 చేశారు. డయాలసిస్ చేసుకునే వాళ్ళకు 10,000, పూర్తిగా బెడ్ వాళ్ళకి 15,000. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పంచడానికి మేము కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు ఇంకా చాలా సమస్యలు తెలిసినాయి. చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు రాకుండా ఉన్నాయి. కార్పొరేషన్లో రకరకాల కారణాల వల్ల అవి కూడా రెక్టిఫై చేసి తొందరలో ఇప్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏ సమస్య వచ్చినా కూడా సత్వరం పరిష్కరించేందుకు మేము రెడీగా ఉన్నామన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది. పెన్షన్లు, ఇంటి సమస్యలు ఎక్కువగా చెప్తా ఉన్నారు. మిగతా అయితే డ్రోయింగ్లు రోజులు చూస్తే ఎంత అద్దుమానంగా ఉందంటే పేరుకు కార్పొరేషనే కానీ ఇటు పక్క పట్టించుకున్న నాదురే లేడు. ఈ డివిజన్లు 16, 17, 18 డివిజన్లలో ఆ రోజు బలవంతంగా కార్పొరేషన్ ఏరియాలో చేర్చుకున్నారు వాళ్ళ స్వార్థాని కోసం. అవి కార్పొరేషన్ అవ్వాలి అంటే ఏంటి అని చెప్పేసి తయారు చేసుకొని, కార్పొరేషన్ ఇంత జనాభా ఉండాలంటే బలవంతంగా ఈ పల్లెలన్నీ చేర్చుకొని వాటిని డెవలప్ చేయకుండా వదిలేశారు. వీటన్నిటి మీద కూడా ఇటీ మాట్లాడి టౌన్లో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో ఇప్పుడు నుంచి ముందు నుంచి ఆ విధంగా ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. దీని మీద కూడా యాక్షన్ ప్లాన్ తీసుకొని ఈ ఊర్లు కూడా దానికి తగ్గట్టుగానే ఫండ్స్ అలాట్ చేపించి చేపిస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేపిస్తాం. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో, ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ 6లో అమలు పరిచిన పెన్షన్లు అయిపోయినాయి. 15 నుంచి ఉచిత బస్సు కూడా అవుతూ ఉంది. మిగిలినవి కూడా తొందరలో చేపిస్తాం. ప్రతి ఒక్కరి సంక్షేమం కోరుతూ డెవలప్మెంట్ కూడా చేయాలని రెండు ఉన్నాయి కాబట్టి రెండింటి పనుల మీద మేము పని చేస్తూనే ఉంటాం. ఎవరికైనా ఏదన్నా ఉంటే కూడా సత్వరం అర్జెన్సీ ఏమన్నా ఉంటే పెన్షన్లు ముసలోళ్ళు ఉండి 74 ఏండ్లు ఉన్నవాడు కూడా పెన్షన్ ఇవ్వడానికి ఏమన్నా ఉంటే ఆయనకి ఇండ్లు, ఇట్లాంటి ఈ ఇండ్లు ఒకసారి మీరు వీడియో తీసుకొని చూడండి. ఇట్లాంటి ఇండ్లను చూసిపిచ్చేసి దీని మీద ఇది అర్బన్ ప్రాపర్టీ అంటారు. ఇది పల్లెటూరు, కేవలం పల్లెటూరు. కార్పొరేషన్లో కలిపేసేసి దీన్ని అర్బన్ ప్రాపర్టీ అండి వాళ్ళకి ఇవ్వడం. అన్నీ రెక్టిఫై చేపించి ఇలాంటి వాళ్ళని సొల్యూషన్ చేపించి వీళ్ళకు కూడా ముందు కాలంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి తోడుగా ఉంటుంది. కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తను ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారు. ఈ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సీకేదిన మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి. మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రతిని చెప్పండి. ఇప్పటికే ఏదైతే కొప్పర్తికి సంబంధించి ఒక స్పష్టమైన హామీ రావడం జరిగింది, సో ఒక్కొక్కటిగా అడుగులు వేయబోతున్నారు, ఎలా ఉంటుంది? 2 నెలలు దగ్గర పూర్తవుతుంది రిజల్ట్ వచ్చి. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కొంచెం స్టార్ట్ అయ్యి కూడా 1 మంత్ దాకా అవుతుంది. మా నాయకుడు చెప్పినట్లు ఇప్పుడు మా నాయకుడు ఎల్లప్పుడూ నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ముందు పెన్షన్ల ప్రోగ్రాం పెట్టారు, ఫ్రీ బస్సు 15 నుంచి పెడతారు, అన్నా క్యాంటీన్లు పెడతారు, మిగతావన్నీ కూడా త్వరలోనే సూపర్ 6లో ఉన్నవన్నీ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తారని కూడా చెప్పారు. విధి విధానాలు చూసుకొని తప్పకుండా తొందరలో అవి కూడా వచ్చేస్తాయి, సూపర్ 6 అందుబాటులోకి వస్తాయి. మేము అనుకున్నాం ఇంకా స్టడీ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన ఇంకా స్లోగా పోతారనుకుంటే ఆయన అది ఆగట్లేదు. ఏది ఏం జరిగినా ముందుకు పోవాలన్న ఒక దృఢ సంకల్పాలు పోతా ఉంటే దేవుడే మంచి చేస్తాడన్న ఒక గట్టి నమ్మకంతో ముందుకు పోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంత ఫాస్ట్గా పోతా ఉంటే మేము కూడా దానికి తగ్గట్టుగా పనిచేయాలని చెప్పేసి మేము కూడా ఎంతసేసంగా పనిచేస్తాను. ఒకసారి ప్రజలందరి తరఫున మరొకసారి చంద్రబాబు నాయుడు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే పెన్షన్లు ఇంతగా ఒకటేసారి ఇవ్వగలరా అని ఒక క్వశ్చన్ మార్క్. అవతల అప్పుడుకున్న సీఎం గారు కూడా ఇది అసాధ్యమైన పని, సుసాధ్యమైన ఎట్లయితే మాకు చేత కదా మేము ఇయ్యలేము అన్నట్లు మాట్లాడితే కూడా వచ్చిన టైంకి చెప్పిన టైంకి చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఒక పని అనుకుంటే దాని కార్యాచరణలో పెట్టేదానికి ఎప్పుడూ ఆయన ముందే ఉంటారు. అందులో పేదల సంక్షేమం కోసం వస్తే ఖచ్చితంగా
ఒకటికి రెండు సార్లు ఆలోచన అనేది కూడా పక్కన పెడితే టకాని చేసేయండి ముందు దాని ప్రకారం మళ్ళీ చేసామంటారు. ఇంకా మీరు అన్నట్లు కొప్పటి ఇండస్ట్రియలైజేషన్ దానికి దాదాపు 1,000 కోట్లు దగ్గర దగ్గర దాని డెవలప్మెంట్కి వస్తుంది. అంటే ఇండస్ట్రీస్ తీసుకురావడానికి మేము ఏదైతే ప్రధాన హామీగా కమలాపురం కాన్స్టిట్యున్సీకి తగ్గట్టు ప్రధాన హామీగా ఇచ్చున్నామో దాని మీద కూడా వెంటనే స్పందించి మేము ఫస్ట్ టైం ఇచ్చిందని దాని కార్యాచరణలో పెట్టడానికి సెంట్రల్తో మాట్లాడి కొప్పర్తి ఇండస్ట్రియలైజేషన్ ఏరియాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కూడా చాలా ఆనందనీయం. అలాగే మొన్న మేము సర్వరాజసాగర్ దాని గురించి పంటకాలవల్ దాని గురించి అడగడం కూడా జరిగింది. దాని మీద కూడా డబ్బులు లేవు అని ఒక 5 నిమిషాలు ఆలోచించి డిస్కస్ చేసి కానీ ఇంతమందికి మేలు జరుగుతుంది కదా చేసేసపో అని ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా కడప పార్లమెంటు పరిధిలో మా నియోజకవర్గానికి కూడా ఎటువంటి పని కావాలన్నా కూడా వెంటనే ఆయన స్పందించి పనిచేస్తా ఉన్నారు. దానికి ఆయన మరొక్కసారి నేను మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. మీకోసం మేము పనిచేస్తాం సార్, తప్పకుండా మీ ఆశయాలు నిలబెడతామని చెప్పి మేము తెలియజేసుకుంటాం. రైల్వే వంతెనకు సంబంధించి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి, రానున్న రైల్వే బడ్జెట్లో ఏదైనా ఈ ప్రతిపాదనలు ఏమైనా చేయనున్నారా? రైల్వే వంతెనకు నిధులు మంజూరైనా మన ల్యాండ్ అక్విజిషన్కి ఒకటి కొంచెం పెండింగ్ ఉంది, అది కూడా ఈసారి పరిశీలిస్తూ ఉన్నారు. ల్యాండ్ అడిషన్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సీఎం గారికి. తత్వరితంగా ఈ బడ్జెట్లో కుదిరితే ఈ ఓటర్ అకౌంట్లను కూడా పెట్టడం జరిగింది. ప్రిన్సిపల్ మన సెక్రటరీ గారి దగ్గర నుంచి కూడా మూవ్ చేయడం జరిగింది. వచ్చే బడ్జెట్లో తప్పకుండా అది పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి కూడా చెప్పారు సార్. దానికి కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ ఇప్పుడు పూర్తి బడ్జెట్ రాలి ఇవ్వకుండా జరిగింది. వచ్చే బడ్జెట్లో దాన్ని ఇంక్లూడ్ చేశారు ఫైనాన్స్, దానికి ఖచ్చితంగా అది అయిపోతుంది. అది అయిపోయిన వెంటనే మాకు ల్యాండ్ అక్విజిషన్కి రిలీజ్ అయిపోతే వంతెన ప్రారంభమవుతుంది, తొందరలోనే ప్రారంభమవుతుందని కూడా తెలియజేసుకుంటాం. కమలాపురం నియోజకవర్గంలో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, ఈ నేపథ్యంలో వర్షాలు కురిసే పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన మన ప్రత్యేకమైన దృష్టి సారించనున్నారా? ఆల్రెడీ మొదలు పెట్టాము, సిల్ట్ క్లియరెన్స్ మొదలు పెట్టాము. మన ఈరోజు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, ఆగలేదు. ఇన్ని రోజులు వాళ్ళు 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా చేయలే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు ప్రతి కాలువ జరగడం జరుగుతుంది. ఎక్కడన్నా గ్యాప్ మిస్ అయినట్టు కూడా మొదలు పెట్టి పనులు ఏవో దానికైతే టెంపరీగా కొన్నిటికి అడ్జస్ట్మెంట్ అయినా చేశారు, అవి ఆ పనులు మొదలు పెట్టారు. మిగతా గ్యాప్స్ ఏవేవైతే ఉన్నాయో పూర్తి చేయడానికి దానికి కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇప్పిస్తానన్నారు. అది కూడా పనులు ఆగకుండా త్వరలో ఈ ఫ్లైఓవర్ అయిపోయే లోపల ఆ కార్యక్రమం కూడా డ్రైనేజీలు కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ దానికి గ్యాప్ ఇవ్వడం లేదు. వచ్చినప్పటి నుంచి పనులు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి, ఈ రోజు కూడా అడపని జరుగుతూనే ఉంది. దాని చివరిగా ఒక మాట అన్న, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఏదైతే నన్ను చంపుతారా చంపండి అన్నటువంటి ఒక ఆక్రోషాన్ని వెళ్ళగట్టండి, ఎలా చూడొచ్చు? పచ్చకామిల్లో వచ్చినోనికి లోకమంతా పచ్చగరే కనిపిస్తుంది అంటే ఆయన ఉద్దేశాలు ఊహలు అన్నీ కూడా మీరు అందరూ అట్లే చేస్తారనుకుంటే, ఇప్పుడు ఆయన ప్రభుత్వం మారిపోయినప్పుడు ఆయన ప్రభుత్వం వస్తేనే ఆయన చేసిన పనులన్నీ ఇవన్నీ వీళ్ళు కూడా అదే చేస్తారని ఊహించుకొని పోతున్నారు. మాకంత టైము లేదు, ఆ ఆలోచన లేదు. మేము డెవలప్మెంట్ మీద ఉన్నాం, ప్రజలకు మేలు చేయాలా, మిమ్మల్ని నీ మీద దృష్టి పెట్టి నిన్ను చంపి మిమ్మల్ని చేసుకోవాల్సిన అవసరమూ లేదు, ఆ ఆలోచన లేదు. అంత నీచమైన పనులు మేము చెయ్యము. తెలుగుదేశం గవర్నమెంట్ ఆ పద్ధతి కాదు. ఎవరికి పని చేయాలా, ఈరోజు పేదోడికి ఏం అవసరం ఉంది, వాని ఆకలి ఎట్లా తీర్చాలా, వారి బ్రతుకును ఎట్లా మెరుగుపరచాలా అన్నదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను చేయాలా దినిపించుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఒకటికి 2 సార్లు మీరు అసెంబ్లీలో కూడా చూసుంటే మీరెవరే కానీ ఆలోచన పెట్టద్దండి అని మా పార్టీ వాళ్ళకు కూడా గట్టిగా అందరి సాక్షిగా ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఆలోచనలు లేరు, ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేసి కూడా ఇలాంటివి చేయొద్దండి. మీరు చేయాల్సిందంతా ప్రజలకు సేవ. మనం వచ్చింది, మనకు అవకాశం ఇచ్చింది ప్రజల సేవ చేయడానికి, దాన్ని వినియోగించుకోండి అని ఆయన చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము కూడా అదే దిశలోనే పోతా ఉన్నాం. మాకు కూడా ఎవరికి ఆలోచన లేదు. పక్ష సాధింపు చర్యలకు ఎప్పటికి కూడా పాల్పడే ప్రసక్తి లేదు. ఏదైతే అభివృద్ధి లక్ష్యంగా కూడా పనిచేయమని చంద్రబాబు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఏదైతే కొప్పర్తి పారిశ్రామిక అభివృద్ధి పరిచే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ సీకే దినేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.